फ्रेंड्स मुंदुगा मी अंदर की विनायक चवती शुभाकांक्षलु। नेनु पसुपु विनायकुडिनि चेयबोतुन्नानु। ई विनायकुडु रेंडु मूडु रोजुलु उंटारंडि। नेनु लास्ट इयर कूडा पिंडि विनायकुडिनि वीडियो पेट्टानु। आ विनायकुडु कूडा चाला अंदंगा वच्चारु। कानी ओक रोजु मात्रमे उंटारु। अदि ई पंडुग रोजु उदयमे तयारु चेसुकोनि पूज चेसुकोनि सायंत्रं निमज्जनं चेयालि। अदे पसुपु विनायकुडु रेंडु मूडु रोजुलु ईजीगा इंट्लो उंचुकोवच्चु। ఏమీ పాడవదు, వాసన కూడా రాదు। అయితే చూసేయండి, ముందుగా ఒక అరకప్పు మైదా పిండి, ఒక అరకప్పు పసుపు తీసుకోవాలి। తర్వాత వేరొక బౌల్లో ఒక పావు కప్పు మైదా తీసుకోవాలి। కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆ మైదా పిండిని ముద్దలా కలుపుకోవాలండి వాటర్ పోస్తూ। అది ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ అరకప్పు మైదాని అరకప్పు పసుపుని వేసుకోవాలి। మీరు రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి। ఏ కప్పుతో వేసుకుంటే ఆ కప్పు। ఇప్పుడు దీంట్లో కూడా ఒక స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నాను। వేసి తగినంత వాటర్ పోస్తూ ముద్దలా కలుపుకోవాలి। తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ వేస్తున్నానండి। మంచి సువాసనగా ఉంటారు మన వినాయకుడిని చూస్తున్నారు కదా। అలా ముద్దలా కలుపుకోవాలి। తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలండి పక్కన। 5 నిమిషాలు అయిపోయిందండి। ముందుగా మనం ఆ మైదా పిండి ముద్దను తీసుకొని వినాయకుడికి జంజం తయారు చేసుకోవాలి। అలా సన్నగా జంజంలా చేసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఉండ్రాళ్ళు కూడా చేసి పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఈ పసుపు ముద్దను తీసుకోవాలి। దీన్ని అన్ని రౌండ్ బాల్స్ లా చేసి పెట్టుకోవాలి పక్కన। అది పెద్ద బాల్ పొట్టకండి। తర్వాతది తలకి, తర్వాత కాళ్ళకి, చేతులకి, తొండానికి, కిరీటానికి, ఎలుక తయారు చేయడానికి, అట్లా అన్నీ చేసుకోవాలి। ఇప్పుడు ఆ మిగిలిన మైదా పిండి నేను ఆ పసుపుని రెండు కలిపి మిక్స్ చేసేస్తున్నాను। బేస్ తయారు చేశాను, రెండు మిక్స్ చేసి మన వాటర్ తడి చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి। అప్పుడు అతుక్కుపోతాయి। ఆ వినాయకుడు పొట్ట భాగాన్ని అక్కడ పెడుతున్నాను నేను। తర్వాత లెగ్స్ గన్ చేసుకున్న బాల్స్ తోటి రెండు లెగ్స్ తయారు చేశాను। మన వాటర్ తడి చేసుకుంటూ పెడితే స్టిక్ అయిపోద్దండి। అసలు ఊడవండి, 3 రోజులైనా కానీ ఊడవవి। అలా రెండు కాళ్ళు అతికించేసుకోవాలి। ఒకటి కొంచెం దూరంగా, ఒకటి కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి। తర్వాత ఆ చిన్న బాల్ తీసుకొని తలకి పెట్టుకుంటున్నాను నేను। తర్వాత మనం తయారు చేసుకున్న జంజి ఉంది కదా, అది వినాయకుడికి వేయాలి। ఇప్పుడు చేతులు పెట్టుకోవాలండి। సమానమైన ముద్దల్లా తీసుకోవాలండి, అప్పుడు ఈక్వల్గా వస్తాయి। పెద్ద చిన్న తీసుకుంటే పెద్ద చిన్నగా వస్తాయి। ఒక చెయ్యి కుడుము పట్టుకోవడానికి, ఒక చెయ్యి అభయహస్తం కింద మనం పెట్టుకోవాలి। తర్వాత వెనక నుంచి కొంచెం తడి చేస్తూ ఆ బాడీ పార్ట్స్ అన్నీ అతికించుకోవాలి। ఇప్పుడు తొండం పెట్టుకోవాలి, కోన్లాగా చేసి తొండంలాగా పెట్టుకోవాలండి। మన వాటర్ తడి చేస్తూ అతికిస్తే అతుక్కుపోతుంది। ఇప్పుడు చెవులు పెట్టుకోవాలి। ఆ రెండు చిన్న బాల్స్ని తీసుకొని ఆ తలకి ఇటు అటు పెట్టి కొద్దిగా ప్రెస్ చేసుకుంటే, ఇయర్ షేప్లో ప్రెస్ చేస్తే ఇయర్స్ అయిపోతాయి। చూసారు కదా ఎలా ఉన్నాం। ఇప్పుడు కిరీటం పెట్టుకోవాలండి నెత్తి మీద,
ప్రతిదీ కూడా మీరు వాటర్ తడి చేస్తూనే పెట్టుకోండి, అప్పుడే స్టిక్ అయిపోతాయి. 3 డేస్ అయినా ఏమీ ఊడవండి, ఫుల్గా వినాయకుడు డ్రైగా అయిపోతారు, అయినా సరే అలా స్టిక్ అయిపోయి ఉంటాయి. కిరీటం అయిపోయిందండి, ఇప్పుడు వినాయకుడికి నామాలు పెడుతున్నాను. కిరీటానికి కూడా కొద్దిగా ఇంప్రెషన్స్ ఇస్తున్నాను. తర్వాత హ్యాండ్కి కూడా ఫింగర్స్ లాగా పెడుతున్నాను. కళ్ళకి మిరియాలు వాడుతున్నాను. చూసారు మన బుజ్జి క్యూట్ వినాయకుడు ఎలా రెడీ అయిపోయారు. ఇందా తయారు చేసుకున్న ఉండ్రాళ్ళలో ఒక ఉండ్రాయి వినాయకుడి చేతిలో పెడుతున్నాను. ఆ మైదాపిండి చిన్న చిన్నగా తీసుకుని దంతాలు పెడుతున్నాను. ఒక దంతం పొడవగా ఒక దంతం ఇరిగినట్టుగా ఉంటుంది కదా, కుడివైపు దంతం ఇరిగినట్టుగా ఉంటుంది, అందుకని చిన్నది పెట్టాను. ఇప్పుడు ఎలకన్ చేస్తున్నానండి. ఎలుకకి లెగ్స్ పెడుతున్నాను. తర్వాత 2 చెవులు పెట్టాను ఎలుక్కి. 2 చిన్న మిరియాలు ఎలుక్కి కళ్ళు కింద పెడుతున్నాను. చూసారా ఎలుక కూడా ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు ఉన్న మైదా పిండిని ఒక ప్లేట్లా చేసి అక్కడ పెట్టి దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా అవి పెట్టుకోవాలి. ఓకే అంతేనండి, మన బుజ్జి వినాయకుడు సింపుల్గా రెడీ అయిపోయారు. ఈ వినాయకుడు 2-3 రోజులు ఏమీ పాడవకుండా చక్కగా ఉంటారు. మీరు నిమజ్జనం ఎలా చేయాలంటే ఒక గిన్నెలో నీరు పోసి అందులో వినాయకుడిని పెట్టి 3-4 గంటలు ఉంచితే కరిగిపోతుంది. అప్పుడు ఏవైనా పచ్చని మొక్కలకు పోయాలి ఆ నీరుని, తులసి మొక్కకు మాత్రం పోయకండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.